ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించిన చోట రీకౌంటింగ్ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ప్రభుత్వం లెటర్ అయితే రాసింది దీంతో రీకౌంటింగ్కు ఏర్పాట్లు చేయాలని మనకు వార్తలు అయితే వస్తున్నాయి ఇక పూర్తి వివరాలు మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తూర్పు రాయలసీమ పశ్చిమ రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అత్యధికమైన ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ అభ్యర్థులు గెలవడం అయితే జరిగింది ఈ గెలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఫుల్ అయితే ఉందన్నమాట ఇదిలా ఉంటే పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్లో అక్రమాలకు పాల్పడినట్లు వైసీపీ ఆరోపిస్తూ వస్తుంది దీంతో పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను రీకౌంటింగ్ చేయాలని వైసీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం జరిగింది జగన్ ప్రభుత్వం పశ్చిమ రాయలసీమ ఎన్నికల ఫలితాల అవకతవకలపై చాలా సీరియస్గా ఉంది ఇటువంటి తరుణంలో జగన్ పార్టీ రాసిన లెటర్కి కేంద్ర ఎన్నికల సంఘం స్పందించినట్లు మనకు పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల విషయంలో రీకౌంటింగ్ చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి ఇదే పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ విషయంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎనిమిదవ రౌండ్లో కొంతమంది అధికారులతో టీడీపీ సానుభూతి పరులు పంతొమ్మిదవ టేబుల్ దగ్గర వైసీపీకి అభ్యర్థి ఓట్లను తీసుకుపోయి తెలుగుదేశం పార్టీలో కలపడం జరిగిందని ఆరోపించారు దాదాపు వైసీపీకి చెందిన ముప్పై వేల ఓట్లను అక్రమంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కలిపేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇటువంటి పరిస్థితుల్లో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల విషయంలో రీకౌంటింగ్ చేయాలని వైసీపీ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయటం సంచలనమైతే సృష్టించింది